మూసి నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు 25,000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు. ఇప్పటికే మూసి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు అన్ని విధాలుగా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. నిర్వాసిత కుటుంబాల్లో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది. అంగన్వాడీ నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థుల వరకు వివరాలు సేకరించింది. నిర్వాసితుల ఇళ్ల సమీపంలో బాధితుల పిల్లలు పాఠశాలలు కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు సన్నాహాలు చేపట్టింది. బాధితులను తరలించే విషయంలో బలవంతంగా కాకుండా బాధితులను ఒప్పించి మరో ప్రాంతానికి తరలిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం 25 టీంలను ఏర్పాటు చేసింది. మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో నిర్వాసితులయ్యే కుటుంబాల కోసం 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ తెలంగాణ ప రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నదీ గర్భంలో బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కలిగిన వారికి పునరావాసం కోసం వీటిని ఉపయోగిస్తారు. మూసీ నదీ గర్భంలో దాదాపు 1600 నిర్మాణాలున్నట్లు సర్వే ద్వారా గుర్తించినట్లు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిషోర్ తెలిపారు. రివర్ ఫ్రంట్ లో సుమారు 10,200 మంది నిర్వాసితులు అవుతారని ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వేలో తేలింది. నిర్వాసితుల కంటే కాస్త ఎక్కువగా 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అదనంగా కొత్తగా 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా అందించనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.